సమారంభాం శంకరాచార్యమ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురు పరంపరాం. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానావమానయోః పరమాత్మా సమాహితః అనే ప్రతిపాదనని మనం పరిశీలిస్తూ ఉన్నాము. అంటే పరమాత్మ బాగా దగ్గరగా ఉన్నాడు, ఎప్పుడూ మన దగ్గరే ఉన్నాడు. మనం చూడడం తెలుసుకోవాలి, చూడడానికి ఆ మైండ్ని శుద్ధి చేయాల్సి ఉంటుంది, దాన్ని ట్యూన్ చేయాల్సి ఉంటుంది. పరమాత్మ ఎలా ఉంటుందంటే, ఈ రేడియో, పూర్వం రేడియో ఉండేది, ఈ మధ్యకాలంలో ఎవరు రేడియోలో అవి వాడుతున్నారో లేదో తెలీదు. ఆ రేడియోలోనూ ఓ స్టేషన్ రావాలి మాకు. మామూలుగా విజయవాడ స్టేషన్ వచ్చింది, ఎలా పెట్టినా వచ్చింది విజయవాడ స్టేషన్. వివిధ భారత స్టేషన్లు కావాలన్నమాట. అది కావాలంటే మీరు జాగ్రత్తగా అలాగా ట్యూన్ చేయాలి. ఒక్క పెసర్ తేడా వస్తే గరగరగర సౌండ్ వస్తుంది, అటు కొంచెం పెరిగితే గరగర సౌండ్ వస్తుంది, ఇటు కొంచెం పెరిగితే గరగర సౌండ్ వస్తుంది. అది పట్టుకోవడం చాలా కష్టమైపోయింది. అది సూది వాసంత తేడాలో అది నోట్స్ దాన్ని షిఫ్ట్ చేయాలి. కరెక్ట్గా ఆ ఫ్రీక్వెన్సీకి రిసీవర్ ట్యూన్ అయి ఉండాలి. ఒక పర్టికులర్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఎయిర్లో ఉంటుంది, ఏ స్టేషన్ అయినా మీకు చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఫామ్లో ఉంటుంది. కానీ మన రిసీవర్ దానికి ట్యూన్ అవ్వాలి. ట్యూన్ అయితే వివిధ భారత పాటలు బ్రహ్మాండంగా వచ్చేస్తాయి, ఓ మంచి మంచి పాటలు వినేసేయచ్చు. ట్యూన్ కాకపోతే గరగరగర సౌండ్ తప్ప ఇంకేమి వినపడదు. అలాగే మన జీవితంలో కూడా మన మనస్సు ట్యూన్ అయితే పరమాత్మ సమాహిత, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. మన హృదయంలో ఈశ్వరుడు ఉంటాడు. ఈశ్వరుడు లోపలే ఉంటాడా బయట ఉండడా అంటే బయట ఉంటాడు. అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్యనారాయణ స్థిత అని మనకి వాక్యం ఉంటుంది. చిత్రం ఏంటంటే, మనం తీర్థయాత్రకని బయలుదేరతాం, తీర్థయాత్రకని బయలుదేరి వెళ్తాం అక్కడికి. వెళ్ళి అక్కడ అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత మంత్రం చెప్పి మళ్ళీ లేచి వస్తాం. ఆ మంత్రమే తెలుసుంటే అసలు తీర్థయాత్రగా వెళ్ళక్కర్లేదు కదా, ఇట్లోనే కూర్చోవచ్చు కదా. శ్రీరామకృష్ణుల వారిని తీర్థయాత్రకి కాశీ వెళ్దామా అని అడిగారు. చెప్పేటట్టు ఈ కథ మీకు చెప్పే ఉంటాను, ఇక్కడే చెప్పానా అక్కడ చెప్పాను. సో కాశీ వెళ్దామా అని అడిగారు. కాశీ వెళ్దామా అంటే ఆయన అన్నారు, కాశీ దేనికి అంటే విశ్వేశ్వర దర్శనం. విశ్వేశ్వర దర్శనం కాశీ వెళ్ళి ఎలా దర్శిస్తావా, ఇక్కడ కూర్చుని హృదయంలో దర్శించాలి కదా విశ్వేశ్వరుని. కాశీ వెళ్తే విశ్వేశ్వరుడి మీద నీకు భక్తి ఉందా లేదా, అయ్యో భక్తి లేకపోవడం ఏంటంటే ఉంది, అయితే ఇంకా కాశీ ఎందుకు, ఇక్కడే ఉండొచ్చు. భక్తి లేదనుకోండి పోనీ, అప్పుడు కాశీ వెళ్ళి కూడా వ్యర్థం అని చెప్పారు ఆయన. అంటే అప్పుడు ఆయన తర్వాత ఆలోచించి పాపం వాళ్ళని నిరుత్సాహపరిచినట్టున్నామని ఆలోచించి చెప్పారు, ఓకే కాశీ వెళ్దాం వస్తాను, ఇంక మళ్ళీ వాపసు రాకూడదు, అక్కడే ఉండిపోవాలి, ఆ పద్ధతిలో అయితే వెళ్దాం ఉంటారు. సో ఆ విధంగా మానవులు ఏవేవో భావాలతోటి ఈశ్వరుని ఇక్కడక్కడ వెతుకుతూ ఉంటారు. ఈశ్వరుడు వెతుకుతున్నంతకాలం కనపడినా కనపడ్డు మనం నిన్న అనుకున్నాం, కంఠగత చామీకర న్యాయం. ఎందుకంటే ఈశ్వరుడు ఈ చూపుకి బయట దొరకడం, ముందు లోపల దొరికితేనే బయట దొరుకుతాడు. మనకి దగ్గరలో దొరికితేనే దూరంలో దొరుకుతాడు, దగ్గరలో దొరకకుండగా దూరంలో దొరకడం. దగ్గరలో దొరకడం అంటే ఎలాగంటే మీకు దృష్టాంతం చెప్తా. స్వామి వివేకానంద ఒకసారి ఆయన ఆహారం తినబోతున్నాడు, ఆకలిగా ఉంది, భోజనం చేయబోతున్నాడు. ఒక మనిషికి కావాల్సిన భోజనం ఏదో ఉంది, రొట్టె ఏదోను. ఈ లోపల బిచ్చగాడు వచ్చాడు. వచ్చాయా నాకు భోజనం పెట్టండి అని అడిగాడు. ఈ భోజనం అంతా వాడి జేబులో పెట్టాడు. పెడితే వాడు ఆ భోజనం కడుపు నిండా తిని పాపం చాలా కాలం నుంచి ఆకలిగా ఉన్నాడు, బాగా ఆకలిగా ఉన్నాడు. ఎన్ని రోజులు అయిందో ఎంతకాలం, ఎన్ని పూటలు అయిందో భోజనం చేసి ఆ కడుపు నిండా తినేసాడు. చకచక వెంటనే గ్లాసులు మంచినీళ్ళు ఇచ్చాడు, అది తాగేశాడు. తాగేసి అలా చూశాడు. ఆ చూపులో ఒక తృప్తి, ఎదరవాడి చూపులో ఆ తృప్తిలో వివేకానంద స్వామి ఈశ్వరుణ్ణి దర్శించాను అని చెప్పాడు. అక్కడ నేను అక్కడ ఆ అతని కన్నులలో కడుపు నిండా భోజనం చేసిన తర్వాత వచ్చిన తృప్తిలో, ఆ తృప్తికి వాక్కు ఉండదు, దానికి భాషణ ఉండదు, భాషణ రూపంగా ప్రకటించేప్పటికీ అది మళ్ళీ కృత్రిమం అయిపోతుంది.
ఆ సైలెన్స్లో ఆ చూపులో నాకు ఈశ్వరుడు కనపడ్డాడు అని స్వామి వివేకానంద చెప్పారు. అది ఆ విధంగా మనస్సుని ట్యూన్ చేయగలిగితే మీకు ఈశ్వరుడు మన ముందే కనపడతాడు. లివింగ్ గాడ్, ప్రతి మానవుని హృదయంలో ఈశ్వరుడు ఉంటాడు. ప్రతి మానవుని హృదయంలో సాధారణంగా మీరు గమనించారో లేదో, ఎక్కడైనా దేవాలయానికి వెళ్తే బయట బిచ్చగాళ్ళు లైన్ కట్టి కూర్చుని ఉంటారు. వాళ్ళు దేవాలయం దగ్గర ఎందుకు లైన్ కడతారంటే, ఆ లోపల దేవుణ్ణి చూసిన వాళ్ళు మనలో వీళ్ళ హృదయంలో ఉండే దేవుణ్ణి కూడా చూసే ఛాన్స్ కొద్దో గొప్ప ఉంటుందనే అభిప్రాయంతో అక్కడ లైన్ కడతారు. అలా అది వర్క్స్, ఇట్ వర్క్స్ లైక్ దాట్. ఎందుకంటే లోపల దేవాలయంలో దేవుణ్ణి చూసి వచ్చిన తర్వాత సమ్హౌ వీడి మైండ్ కొద్దో గొప్ప దేవుడి వైపు ట్యూన్ అయి ఉంది కనుక వీళ్ళ హృదయాల్లో ఉండే దేవుణ్ణి కూడా దర్శించి ఓ పావలాయో అర్ధ రూపాయో వాళ్ళకి ఇస్తాడు అని అందుకోసం అక్కడ క్యూ పడతారు. అక్కడ కలెక్షన్ కొద్దో గొప్ప వస్తుంది తప్ప, అదే మీరు మాల్ దగ్గర ఎక్కడ కట్టారనుకోండి కలెక్షన్ అంత రాదు. కాబట్టి సో ఆ విధంగా మనకి తెలియకుండానే మనం ఎదుటివాడి హృదయంలో ఈశ్వరుని దర్శించే ప్రయత్నం మనకి తెలియకుండానే చేస్తూ ఉంటాం అనేక రకాలుగా. ఎనీవే, పరమాత్మ సమాహిత, ఈశ్వరుడు చాలా దగ్గరగా ఉన్నాడు. అది పెద్ద టాపిక్. అది అది ఇప్పుడు జితాత్మన ప్రశాంతస్య అన్నది ట్యూన్ చేయటం ఎలాగా చెప్పే మాట. మానవమానయో ప్రశాంతస్య శీతోష్ణ సుఖ దుఃఖేషు జితాత్మన, ఆ రెండు లక్షణాలు కనుక మనం సంపాదించినట్లయితే మన హృదయాన్ని ఈశ్వరుని వైపు ట్యూన్ చేయగలుగుతాం. కానీ ముందు అసలు ఈశ్వరుడు అనేవాడు సర్వవ్యాపకుడు, లోపల బయట ఈశ్వరుడే ఉన్నాడు అని ముందు తెలియాలి కదా. తెలిస్తేనే ట్యూనింగ్ అనే ప్రాసెస్ తర్వాత వస్తుంది. కాబట్టి పరమాత్మ సమాహిత, భాగవతంలో చక్కటి దృష్టాంతం ఇచ్చారు. ఎలాగంటే ఒకడు గదిలో కూర్చున్నాడు, గదిలో కూర్చుని సడన్గా వాడికి గోడ మీద సూర్యుని యొక్క కాంతి కనపడింది గోడ మీద. అప్పుడు ఏం చేస్తాడంటే, ఏమిటి ఇంటి లోపల గోడ మీదకి సూర్యకాంతి ఎక్కడి నుంచి వచ్చిందబ్బా అని, ఆ సూర్యకాంతి ఎక్కడి నుంచి వస్తుందా అని కొంత పరిశీలన చేశాడు. పరిశీలన చేస్తే కిటికీలోంచి ఆ సూర్యకాంతి వచ్చి గోడ మీద పడుతోంది. ఆ దారం పట్టే దాన్ని పరిశీలిస్తే కిటికీలోంచి ఎలా వచ్చింది అని చూస్తే, బయట వర్షం పడింది, అక్కడ నీటి పడి ఒకటి ఉన్నది, ఆ నీటిలో సూర్యుడు ప్రతిఫలించి ఆ నీటి రిఫ్లెక్షన్ వచ్చి గోడ మీద పడింది. కాబట్టి నీటిలో కూడా సూర్యుడు, నీటిలో ఉన్న సూర్యుడు గోడ మీదకి వచ్చాడు. కానీ నీటిలో సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు అని మళ్ళీ జాగ్రత్తగా నీటి పడియలోకి సూర్య బింబం ఎలా వచ్చింది, అంత కాంతి ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే అవి అక్కడ సూర్యుడు. సో ఆ విధంగా ఇప్పుడు నేనున్నాను, చూపు ఉన్నది, కంట్లో చూపు ఉన్నది. చూపు అన్నది ఒక చైతన్య శక్తి. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతోందంటే ఎలక్ట్రిసిటీ ఉన్నట్టే కదా, ఎలక్ట్రిసిటీ ఉందా లేదా? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఉందో లేదో ఎలా తెలుసుకో, పొగలు ఎలక్ట్రిసిటీ ఉందో లేదో ఎలా తెలుసుకుంటారు? ఫ్యాన్ స్విచ్ వేస్తారు, వేస్తే ఫ్యాన్ తిరిగిందంటే ఎలక్ట్రిసిటీ ఉన్నట్టు, ఫ్యాన్ తిరగకపోతే ఎలక్ట్రిసిటీ లేనట్టు. అదేవిధంగా అంటే ఏమిటి, ఫ్యాన్ తిరుగుతోంది అంటే మొత్తం ఇల్లంతా ఎలక్ట్రిసిటీ ఉంది. ఇల్లంతా ఎలక్ట్రిసిటీ ఉందంటే మన నగరంలో ఎలక్ట్రిసిటీ ఉంది, మన బస్తీలో ఉంది. మన బస్తీలో ఉందంటే పవర్ హౌస్లో నుంచి వస్తుంది అని మనం అలా వర్కౌట్ చేయొచ్చు. బ్యాక్వర్డ్స్ ఇంటిగ్రేషన్ ఏదో అంటారు. ఆ విధంగా ఇక్కడ చూపు ఉన్నది. చూపు అంటే అది విజ్ఞాన శక్తి, చైతన్య శక్తి, ఎరుక. ఆ ఎరుక యొక్క ఒకరక విశిష్టమైన రూపానికి చూపు అని పేరు. అదే ఎరుక మరో రూపంలో ఉన్నప్పుడు వినికిడి అనే విధంగా అనుభవానికి వస్తుంది. చక్షుష శ్రోత్రస్య, సో ఈ విధంగా కేనోపనిషత్తులు బాగా ప్రతిపాదన చేస్తారు. కన్ను అంటే చూపు, కన్ను అంటే మామూలుగా ఈ గోళకములు కావు, కన్ను అంటే గోళకము కాదు. ఆ గోళకమునందు ప్రతిఫలిస్తున్న ఆ విజ్ఞాన శక్తికి కన్ను అంటే. ఒకప్పుడు గోళకాలు శుభ్రంగా బాగానే ఉంటాయి కానీ చూపు ఉండకపోవచ్చు. కానీ గోళకం ప్రధానం కాదు, ఆ గోళకంలో ప్రతిఫలించే విజ్ఞాన శక్తి అది చక్షు, శ్రోత్రం, వినికిడి. ఇప్పుడు ఈ ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఈ చక్షురింద్రియము స్వతంత్రముగా చూసే శక్తి కలిగి ఉన్నదా, లేకపోతే దీనికి చూసే శక్తి ఎక్కడి నుంచైనా మరో చోట నుంచి వస్తుందా అని కనుక మీరు పరిశీలించినట్లయితే, అది ఎలాంటి పరిశీలన? ఈ గోడ మీద ఉన్న సూర్యకాంతి అది గోడదేనా లేకపోతే మరెక్కడి నుంచైనా వచ్చిందా అని పరిశీలించారు కదా. అదేవిధంగా
ఈ చూపులో ఉండే శక్తి, కన్నులో మనకి అనుభవానికి వచ్చే విజ్ఞాన శక్తి, ఆ రూపజ్ఞానము, అది కన్ను స్వతంత్రంగా చూసేస్తుందా, దాని వెనకాల ఏదైనా శక్తి ఉందా అని మీరు పరిశీలిస్తే, వాస్తవంలో మనస్సు చూస్తుంది కన్ను ద్వారా. కన్ను చూడదు, మనస్సు చూస్తుంది కన్ను ద్వారా. దీపం బల్బు దానంతటా అది వెలిగిపోదు. ఎలక్ట్రిసిటీ ఆ బల్బులో ప్రవేశించి ఆ బల్బుకి ఆ ప్రకాశాన్ని ఇస్తుంది. ఆ విధంగానే మనస్సు కన్ను ద్వారా దర్శిస్తుంది. ఓకే, మనస్సు దగ్గరికి వెళ్ళాం. మనసహ, చక్షుషహ నుంచి మనసహలోకి వచ్చారు. శ్రోత్రం దగ్గర నుంచి కూడా అంతే. వినికిడి అన్నా కూడా మనస్సు వింటుంది, చెవి ద్వారా వింటుంది. సో పోనీ మనస్సు కన్ను ద్వారా వినొచ్చు కదా అంటే వినలేదు, చెవి ద్వారానే వినాలి. చూడడం పోనీ చెవి ద్వారా చూడొచ్చు కదా అంటే చూడలేదు, చెవి ద్వారా వినాలి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఫ్యాన్ ద్వారా ప్రకాశించదు, బల్బు ద్వారానే ప్రకాశిస్తుంది. ఫ్యాన్ ద్వారా తిరుగుతుంది, హీటర్ ద్వారా వేడి ఎక్కుతుంది, కూలర్ ద్వారా చల్లబరుస్తుంది. దేని లక్షణం దాన్ని, కానీ అన్నింటిలోనూ ఒకే ఎలక్ట్రిసిటీ ఉంటుంది. అదేవిధంగా చూపు, కన్నులలో చూపు, చెవులలో వినికిడి, వీటి వెనకాల మనస్సు అనే ఒక శక్తి, విజ్ఞాన శక్తి యొక్క అత్యంత సూక్ష్మమైన రూపము. అంచేతనే కన్ను చెవి వీటిని బాహ్యేంద్రియములు అని, మనస్సుని అంతరింద్రియము అని అంటారు. ఈ బాహ్యేంద్రియాలలో జ్ఞానం చైతన్యం ఎలా వచ్చింది? మనస్సు అనే అంతరింద్రియం నుంచి వచ్చింది. ఆ మనస్సులోకి ఎలా వచ్చింది? ఇప్పుడు నీటి పడియలోంచి సూర్యకాంతులు గది లోపలికి వచ్చినట్టుగా నీటి పడియలోకి ఎక్కడి నుంచి వచ్చింది? సూర్యబింబం నుంచి వచ్చింది. అదేవిధంగా మనస్సులోకి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ఈశ్వరుని నుంచి వచ్చింది. ఈశ్వరుడు సర్వవ్యాపకుడై ఉన్న ఈశ్వరుడు మనస్సులో ప్రతిఫలించి మనస్సుకి విజ్ఞాన శక్తి అనుగ్రహింపబడితే, ఆ మనస్సు కన్నులో ప్రతిఫలిస్తే రూపజ్ఞానము, చెవిలో ప్రతిఫలిస్తే శబ్దజ్ఞానము మనకు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు మీరు దేవుణ్ణి, ఈశ్వరుణ్ణి పట్టుకోవాలంటే, ఈశ్వరుడు అంటే చిన్మయుడై ఉంటాడు, చిద్రూపుడుగా ఉంటాడు, చైతన్య శక్తి రూపుడుగా ఉంటాడు. ఈశ్వరుడు అంటే మధ్యామాంసమయుడుగా, ద్రవ్య ప్రధానుడుగా ఉండడు. మ్యాటర్ మెటీరియల్ ఆబ్జెక్ట్ కింద ఉండడు. మెటీరియల్ ఆబ్జెక్ట్ కింద ఉంటే వినాశం పొందుతాడు ఈశ్వరుని యొక్క శక్తి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఎలా ఉంటుందండి? మెటీరియల్ ఆబ్జెక్ట్ కింద ఉంటుందా? ఉండదు. ఫ్యాను, రెక్కలు అవి మెటీరియల్ ఆబ్జెక్ట్ కానీ ఎలక్ట్రిసిటీ చాలా సూక్ష్మంగా ఉంటుంది. అలాగే ఈశ్వరుడు విజ్ఞాన చిన్మయుడై ఉంటాడు. కాబట్టి చిన్మయుడు ఎక్కడ దొరుకుతాడండి? చిన్మయుడు ఎక్కడ దొరుకుతాడు? ఆ చైతన్య ప్రకాశము దేంట్లో ప్రతిఫలిస్తుందో దాంట్లో చిన్మయుడు దొరుకుతాడు. సూర్యుడు కావాలంటే చీకటి గదిలోకి వెళ్తే సూర్యుడు దొరుకుతాడా? ఎలక్ట్రిసిటీ గురించి తెలుసుకోవాలంటే మీరు ఆ ఎలక్ట్రిక్ గ్యాడ్జెట్ ఏదైనా పట్టుకోవాలి. కానీ ఊరికే ఈ తివాచీలు టేబుల్స్ పట్టుకుంటే ఎలక్ట్రిసిటీ గురించి ఎలా తెలుస్తుంది? అలాగే ఈశ్వరుడు చిన్మయుడు కనుక ఆ చిత్తు యొక్క మహిమ, విభూతి మీకు ఎక్కడ అనుభవానికి వస్తుందో అక్కడ వెతకాలి ఈశ్వరుని. అది ఎక్కడ వెతుకుతాం అంటే చూడండి, మీలో వెతకాలి, బయట ఏం వెతుకుతారు? సో ఎలక్ట్రిసిటీ వెతకాలంటే ఫ్యాను, లైటో తీసుకుని దాంట్లో ఎలక్ట్రిసిటీని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ గోడలోనో లేకపోతే చెట్టు ఎక్కడ వెతుకుతారు? కాబట్టి మీలో అధ్యాత్మ విద్య అంటారు దీన్ని. అధ్యాత్మ తన యందు ఆ చిచ్చిత్తి, దాన్ని వెతుక్కోవాలి. అది కేనోపనిషత్తు యొక్క ప్రతిపాదన. కాబట్టి ఈశ్వరుడు అనగా ఎవరు, ఏది అంటే చక్షుషశ్చక్షు, కన్ను వెనకాల ఉండే చిచ్చక్తి ఈశ్వరుడు, చెవి వెనకాల ఉండే చిచ్చక్తి ఈశ్వరుడు, మనసో మనః, మనస్సు వెనకాల ఉండే ఆ చిత్ చైతన్య శక్తి ఈశ్వరుడు, ప్రాణస్య ప్రాణ, ఉచ్ఛ్వాస నిశ్వాసలకి మూలంలో ఉండేటువంటి ఆ చైతన్యం ఏది కలదో అది ఈశ్వరుడు, వాచోహ వాచం, వాగింద్రియం యొక్క ఏ శక్తి కలదో దీనికి మూలంలో ఉండే ఆ చైతన్య శక్తి అది ఈశ్వరుడు. ఇప్పుడు ఆ ఈశ్వరుడు ఎక్కడ ఉంటాడండి? మీ లోపల ఉంటాడా, మీకు బయట ఉంటాడా? మీ లోపల ఉంటాడు. మీ లోపల ఉండడమే కాదు, మీ యొక్క యథార్థ స్వరూపమే ఈశ్వరుడు. మీరు అనవసరంగా ఈ దేహము ఇంద్రియములు అని మీరు అనుకుంటున్నారు. ఇప్పుడు ఈ బల్బు ప్రకాశిస్తోంది అనుకోండి, అద్భుతంగా ప్రకాశిస్తోంది ఆ బల్బు. ఆ బల్బుకి మీరు బల్బును అడుగుతున్నారు, ఓ బల్బ్ వాట్ ఆర్ యూ అని అడిగారు అనుకోండి, నువ్వెవరు అని అడిగారు అనుకోండి. అడిగితే ఆ బల్బుకి కనుక మనకుండే బుద్ధి వంటి బుద్ధి ఉన్నట్లయితే అది ఏమని చెప్తుంది? నేను ఫిలిప్స్ కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి ఇదిగో ఈ డోము ఉండే, ఈ గాజు డోము, ఆ లోపల ఉండేటువంటి టంగ్స్టైన్ ఫిలమెంటు, అది నేను అని చెప్తుంది.
ఆ బల్బే వేదాంతం చదువుకుని జ్ఞానాన్ని సంపాదించింది అనుకోండి, అప్పుడు ఏమని చెప్తుంది? ఈ ఫిలిప్స్ బల్బు, ఫిలిప్స్ కంపెనీ వాళ్ళ డోము, టంగ్స్టన్ ఫిలమెంటు ఇవి ఉపాధులయా, ఇవి నేను కాదు, వాటిల్లో ప్రకటమవుతున్నానే కానీ అవి నేను కాదు. వాటి ఎందు ప్రకటమవుతున్న ఏ శక్తి కలదో అది నేను అని చెప్తుంది. మనం కూడా అలాగే చెప్పాలి. కాబట్టి పరమాత్మ సమాహిత. ఇప్పుడు పరమాత్మ ఎక్కడ ఉన్నాడండి? దగ్గరగా ఉన్నాడా దూరంగా ఉన్నాడా? తెలిస్తే దగ్గరగా ఉన్నాడు, తెలియకపోతే దూరంగా. తద్దూరే తద్వంతికే, ఈశావాస్య ఉపనిషత్తు. కాబట్టి తెలియని పరమాత్మ దూరంగా ఉన్నాడు, తెలిస్తే దగ్గరగా ఉన్నాడు. తద్దూరే తద్వంతికే, ఎంత బాగుందో చూడండి. సో ఆ విధంగా పరమాత్మ సమాహిత. కఠోపనిషత్తులో కూడా ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి. ఈ హృదయంలో నీడ వెలుతురు రెండు ఉన్నాయన్నారు. నీడ వెలుతురు రెండు ఉన్నాయి. నీడంటే అజ్ఞానం, వెలుతురంటే జ్ఞానం. సో నేను ఈ దేహము అని ఒక పరిచ్ఛిన్న వ్యక్తిగా తనను తాను గ్రహిస్తే అది అజ్ఞానం. నేను ఈ దేహము కాదు, ఈ దేహంలో ప్రకటమయ్యే చైతన్య శక్తి నేను అని అంటే అది జ్ఞానం. కాబట్టి ఈ జ్ఞానం ఎక్కడుంటుంది? హృదయంలో ఉంటుంది. అజ్ఞానం ఎక్కడుంటుంది? హృదయంలో ఉంటుంది. కాబట్టి ఛాయాతపౌ బ్రహ్మవిదో వదంతి. సో వెలుతురు నీడ కూడా ఇక్కడ ఉన్నాయి. మీరు నీడలో కూర్చుంటే వెలుతురు మిస్ అవుతారు. వెలుతురులోకి వచ్చారనుకోండి, అయిపోయిందంటే మీకు ఆత్మసాక్షాత్కారం, పరమాత్మ సాక్షాత్కరించేస్తాడు. అంత అంత దీన్ని తెలుగులో సామెత ఒకటి, వడ్ల గింజలో బియ్యపు గింజ అలా అంటారు. ఇప్పుడు బియ్యపు గింజ ఎక్కడ ఉందంటే, ఇప్పుడు వడ్లు పెద్ద మూట ఎక్కడ ఉందండి? బియ్యపు గింజ కావాలంటే ఊళ్ళో మార్కెట్కి పరిగెడతారండి. ఆ వడ్ల గింజ తీసుకుని ఆ పైన ఉన్న కవర్ హస్కి తీసి పారేస్తే బియ్యపు గింజ అయిపోయింది. అలాగే ఈ జీవుణ్ణి తీసుకుని వాడికి ఉన్నటువంటి అజ్ఞానం యొక్క ఉపాధిని తీసి పారిస్తే ఏమైపోతాడు? ఈశ్వరుడు అయిపోతాడు. సో ఆ విధంగా పరమాత్మ సమాహిత. తర్వాత ఇంకొక ప్రతిపా ఈ పరమాత్మ సమాహిత గురించే ఇంకా నేను సాగతిస్తున్నాను, దాన్ని ఇంకా మానేస్తాను. మానేసి ట్యూనింగ్ ఎలా చేయాలో దాంట్లోకి వస్తాము. మనకి తైత్రీయ ఉపనిషత్తులో ఒక ప్రతిపాదన ఉంది, తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్ అని. అంటే ఈశ్వరుడు ఆ జగత్తును సృష్టించాడు. సృష్టించి ఆయన ఏం చేశాడు? ఇప్పుడు జగత్తును సృష్టించి ఆయన మళ్ళీ ఆ జగత్తుకి బయట మకాన్ చేస్తాడు అనుకోండి. అలాగుంటే జగత్తు ఎక్కడుంది? దేవుడు అక్కడెక్కడో వైకుంఠంలో ఉన్నాడు అలా చెప్తారు. చాలా దురదృష్టం. జగత్తు ఇక్కడుంటే ఆయన అక్కడుంటే మరి ఈ ఉపనిషత్ వాక్యానికి విరుద్ధం వచ్చేస్తుంది, విరోధం వచ్చేస్తుంది. ఎలాగా? తత్సృష్ట్వా తదేవా నుప్రావిశత్, దానిని సృష్టించి దానిలో ప్రవేశించను. ఇప్పుడు ఈశ్వరుడు, ఇప్పుడు ఒక ఆయన ఉన్నాడు, ఇల్లు కట్టాడు, పెద్ద ఇల్లు కట్టాడు, అద్దెకి ఇచ్చేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు, అమెరికా వెళ్ళిపోయాడు. ఇక్కడ అద్దెకి ఇచ్చేసి అమెరికా వెళ్ళిపోయాడు. ఈశ్వరుడు కూడా ఈ జగత్తును నిర్మించి ఆ జగత్తుదారిని జగత్తుని వదిలిపెట్టేసి ఆయన వైకుంఠంలో కూర్చున్నాడు అంటే అంతే కదా. హైదరాబాద్లో ఇల్లు కట్టి అద్దెకి ఇచ్చి అమెరికా వెళ్ళినట్టే అయింది కదా. ఈశ్వరుడు అలా చేశాడా? లేకపోతే ఇల్లు కట్టి ఆ ఇంట్లో గృహప్రవేశం చేసి అక్కడే ఉన్నాడా? అంటే ఉపనిషత్తు ఏమని చెప్తుంది? తత్సృష్ట్వా తదేవాను ప్రావిశత్, దాన్ని సృష్టించి దాంట్లో ప్రవేశించాడు. ఎక్కడ ప్రవేశించాడండి అంటే ప్రతి ప్రాణి యొక్క హృదయంలోనూ ప్రవేశించాడు. ప్రతి ప్రాణి యొక్క హృదయంలో ప్రవేశించాడు. ఏ రూపంగా ప్రవేశించాడు అంటే జీవేన ఆత్మన అనుప్రవేశ్య, జీవుని రూపంగా ప్రవేశించాడు. ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎలక్ట్రిసిటీ కొన్ని మెగావాట్స్ ఎలక్ట్రిసిటీ ఉంటుంది. మెగావాట్స్ అంటే పవర్. అయితే వోల్టేజ్లో కూడా చెప్తే ఏవో 10,000 వోల్ట్స్, 100,000 వోల్ట్స్ పెద్ద హై లెవెల్లో ఉంటుంది ఆ పవర్. అది మన బల్బులో ప్రవేశిస్తుంది. అదంతా వచ్చి అంత 10,000 వోల్ట్స్ ప్రవేశించేస్తే ఏమైపోతుందండి? ఆ బల్బు మాడిపోతుంది. ఆ బల్బులో ఎలా ప్రవేశిస్తుంది? 0 వాట్స్ ఆర్ 40 వాట్స్ రూపంగా ప్రవేశిస్తుంది. అప్పటికే వేడెక్కిపోతుంది అవుడు. 40 వాట్స్ రూపంగా ప్రవేశిస్తుంది. ప్రవేశించింది ఎలక్ట్రిసిటీ అయినా లేకపోతే మరొకటి ఏదైనా ప్రవేశించిందా? మరొకటేం ప్రవేశించలేదు, ఎలక్ట్రిసిటీ.
ఆ కాదండి, ఇది మరొకటండి. ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ఉంటే 10,000 ఉంటుంది, ఇది 48, కాబట్టి ఇది మరొకటి అంటే వాడు ద్వైతవాది అవుతాడు. వాడిని ద్వైతి అంటారు ముందు పేరు. అయా 40, 10,000 కాదండి, అసలు మూలంలో ఏమిటో చూసుకో. అవుట్ సైడ్ మీరు దాని బాహ్యానికి వచ్చిన కండిషనింగ్ అంటారు, దాని నెత్తి మీద ఆరోపించినటువంటి ఉపాధి లక్షణము, ఇది 40 వాట్స్, అది 10,000 వాట్స్. ఆ ఉపాధిని తీసి పక్కన పెడితే మూలంలో ఏముందండి, మూలంలో ఏముందండి, ఎలక్ట్రిసిటీ ఉంది. అదేవిధంగా ఈయన భారతీయుడు, ఆయన అమెరికా వాడు, లేకపోతే ఈయన భారతీయుల్లోనే ఈయన పంజాబీ, ఈయన మద్రాసి అని ఇలాగ మీరు విభాగం చేస్తూ పై పై లక్షణాలని కాకుండా మీరు మూలంలోకి వెళ్ళిపోతే ఆ మూలంలో ఎవడుంటారండి, పరమాత్మ సమాహిత. హిందీలో సామెత ఒకటి ఉంది, సామెత ఆ స్పిరిట్ తీసుకోవాలి, కొంచెం మొరతగా ఉందేమో మరి నాకు తెలీదు. ఆ సామెత ఏమిటంటే వస్త్రకే అందర్ సబ్ నంగే హే అనే సామెత. ఆ పైన కప్పుకున్న వేషం లోపల అందరూ నగ్నంగానే ఉంటారు. ఒక ఆయన వేషం వేశాడు, వెళ్ళలేదన్నా ఒక 10,000 రూపాయలు ఖరీదైన వేషం వేశాడు, ప్యాంటు షర్టు బూటు టై ఈ వేషం, ఇదంతా టోపి కండువ ఇవన్నీ వేసేప్పటికీ ఒక 10,000 రూపాయలు ఖరీదైన వేషం వేశాడు. ఇంకొక ఆయన ఓ 50 రూపాయలు ఖరీదైన ఓ తువ్వాలును ఓ పంచముక్క కట్టుకుని ఇంకో ఆయన కూర్చున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరినీ చూస్తే ఎంత తేడా ఉంది, బాహ్యంగా తేడా ఉంది, ఆంతరంలో తేడా ఉందా, తేడా లేదు. అదే రకంగా శ్రీకృష్ణుడు ఏమంటున్నాడు, విద్యానమయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని శుని చైవ శ్వపాకేచ పండితా సమదర్శిన. విద్యానమయ సంపన్నుడైన వేద పండితుడిని, ఒక వీధి కుక్కని మీరు చూస్తే బాహ్యంగా అసలు రెండింటికి చాలా తేడా ఉంది. ఆ వేద పండితుడిని దండం పెడతాము, ఈ వీధి కుక్కని పోపో అని, లేకపోతే చీచి అని కూడా అంటారు. అంత తేడా ఉంది బాహ్యంగా చూస్తే. ఆయన మనిషి పండితుడు, ఇదేమో పశువు, అంత తేడా ఉంది. కానీ మీరు ఈ ఉపాధులను కొంచెం పక్కకు పెట్టగలిగితే, ఉపాధులను పక్కకు పెట్టాలంటే ఏం చేయాలి, ఇప్పుడు కర్ర పుచ్చుకుని కొట్టేయడం ఏదో చేయాలా, ఏదో కల. కాగ్నిటివ్గా ఎవరున్న స్థానంలో వాళ్ళు ఉంటారు, వాళ్ళని మనం డిస్టర్బ్ చేయం. మన మనస్సు ఆ ఉపాధులకు అతీతంగా మీరు చూడగలిగితే ఆ రెండు ప్రాణుల యందు ఒకే పరమాత్మ ఉంటాడు బాహ్యంలో, అదే పరమాత్మ మీ హృదయంలో కూడా ఉంటాడు. ఒక మెడిటేషన్ ఉంది స్వామి ప్రభవానంద అని, రామకృష్ణ మిషన్ కాలిఫోర్నియా శాఖకి ఒకప్పుడు అధ్యక్షులుగా ఉండేవారు, ఇప్పుడు స్వాహానంద అని ఒక ఆయన ఉన్నారు. ఈయన గురువు చాలా గొప్ప జ్ఞాని. సో ఆయన ఈ మెడిటేషన్ చెప్పేవారు. క్రిస్టోఫర్ ఈషర్ వుడ్ అనే ఫిలాసఫర్ పేరు విన్నారా, ఆ క్రిస్టోఫర్ ఈషర్ వుడ్కి గురువు అయిన స్వామి ప్రభవానంద స్పిరిచువల్ హెరిటేజ్ ఆఫ్ ఇండియా అనే ఒక అద్భుతమైన గ్రంథాన్ని కూడా రచించారు. ఆయన మెడిటేషన్ ఏమని చెప్పించేవారంటే, చాలా చక్కటి మెడిటేషన్ చేయించేవారు. మనం మెడిటేషన్ చేద్దాం, ఇది ధ్యాన యోగం కదా, మీరందరూ మెడిటేషన్ చేయటం కొంచెం అభ్యాసం చేయండి. మెడిటేషన్ చేసేటప్పుడు మామూలుగా మీరు పెళ్లివారిలాగా, మగ పెళ్లివారిలాగా కూర్చుంటే మెడిటేషన్ వర్కౌట్ కాదు కదా, కొంచెం నిటారుగా కూర్చోవాలి. మీరే కాదు, నేనే కదా, ఎవరైనా కూడా ఇలా నిటారుగా కూర్చోవాలి. నడుము వంచరాదు, కాళ్ళు రెండు దగ్గరికి. కుర్చీలో ఉన్న వాళ్ళు కూడా కుర్చీలోనే ఉండి నడుము నిటారుగా పెట్టుకుంటారు. తర్వాత చేతులు ఇలా పెట్టాలి, ఎడం చేయి లో, కుడి చేయి ఒడిలో, ఇలా పెట్టుకోవాలి. లేకపోతే ఎదురుకుండా చూడాలి, పైకి కాదు కిందకి కాదు, ఎదురుకుండగా చూడాలి. చూస్తూ కళ్ళు 2-3 సార్లు ఇలా క్లోజ్ చేసి తెరిచి, ఇప్పుడు మెల్లగా సాఫ్ట్గా కళ్ళని మూసేయాలి. పూర్తిగా మూసేయకూడదు, అర్ధనిమీలిత నేత్రము అంటారు, అంటే సగం మూస్తే సరిపడుతుంది. సగం అంటే మరి ఇది సగవా ఎక్కువ తక్కువ అని మీరు అలాంటి సందేహాలు పెట్టుకోద్దు. ఎంతో కొంత పూర్తిగా నొక్కి ముయ్యద్దు అని అర్థం. సగం కళ్ళని మూసుకుంటాం. మీరు అలా మూసేప్పటికే అసలు మనస్సు ఏకాగ్రం అయిపోతుంది, అంతట్లోకే సమాధి అయిపోతుంది. మీరు గమనిస్తున్నారో లేదో, అలా కళ్ళని జాగ్రత్తగా మూసి ప్రయత్నంలోనే మనస్సు ఏకాగ్రం అయిపోతుంది. ఇప్పుడు ఆ కనుగ్రుడ్లని 2 కళ్ళలోనూ, గ్రుడ్లు ఉంటాయి కదండి నల్ల గ్రుడ్డు, అది మధ్యలో ఉండాలి, సెంటర్లో ఉండాలి. అంటే ఉండాలంటే చేతో పెడతారా ఏమన్నా, అలా ఉందని గమనిస్తారంతే. సెంటర్లోనే ఉంది అని అలా వదిలేకడం కాదు, సెంటర్లో ఉండాలంటే, అంటే మనస్సుతోటి
ఆ కనుగురుడ్లు సెంటర్లో కదలకుండా ఉన్నాయి. మీరు అలా కనుగురుడ్లని సెంటర్లో ఫిక్స్ చేసి పెట్టే ప్రయత్నంలో మనస్సు ఏకాగ్రమైపోతుంది, సమాధి వచ్చేస్తుంది అప్పుడే. అదే సమాధి, అసలు ఇదే ధ్యానం, ఇంతకంటే ఇంకా వేరే ఏమీ అక్కర్లేదు. మీరు ఈ విధంగా రోజు పొద్దున్న 5 నిమిషాలు సాయంకాలం 5 నిమిషాలు కూర్చోవడం అభ్యాసం చేస్తే వారం అయ్యేప్పటికీ మీ మనస్సులో ప్రసన్నత నిర్మాణం అవుతుంది. ఆ తర్వాత 5 నిమిషాల సమయాన్ని 10 నిమిషాలకి పెంచగలిగితే ఇంకేమీ చేయక్కర్లేదు. ఇలా నిటారుగా కూర్చోవడం, కళ్ళు సగం మూసి కనుగురుడ్లను కను మధ్యలో ఉంచుట, అంటే ఆ ప్రయత్నంలో భాగంగా మనస్సు విలీనమైపోయి ఏకాగ్రమైపోయి మీరు సమాధి స్థితికి వచ్చేస్తారు. ఈ పని 5 నిమిషాలు చేయగలిగితే మీరు ఆల్రెడీ ధ్యానంలో చాలా ముందుకు వెళ్ళిపోయినట్టు లెక్క. 10 నిమిషాలకు పెంచి అలాగ ఒక 4 రోజులు మీరు అభ్యాసం చేస్తే, 40 రోజులు అభ్యాసం చేస్తే మీకు చక్కటి ధ్యాన నిష్ట కుదురుతుంది. ధ్యాన నిష్ట వల్ల ఎన్నెన్నో అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. మన పాఠం అంతా అదే ఉంటుంది రాబోయే క్లాసుల్లో. ఇప్పుడు కనులను ఆ విధంగా నేను ధ్యానం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు నేను నా హృదయంలో ఈశ్వరుణ్ణి దర్శిస్తున్నాను, భావన చేస్తున్నాను. నా హృదయంలో, హృదయంలో, బ్రెయిన్లో కాదు, హృదయంలో, హృదయస్థానంలో ఈశ్వరుడు, నేను ఆరాధించే ఈశ్వరుడు. ఈశ్వరుడు అంటే సరిపడుతుంది, వేరే పేరేమీ అక్కర్లేదు. ఒకవేళ పేరే మీకు కావాలనుకుంటే పేరు కూడా మీరు పెట్టుకోండి. శివుడా, శివుడనో, విష్ణువనో, కృష్ణుడనో, రాముడనో, మీకు నచ్చిన పేరు మీరు పెట్టుకోవచ్చు. రూపం అక్కర్లేదు, రూపం నిలబడదు. నా హృదయంలో ఈశ్వరుడు చైతన్యం రూపంగా ఎరుక, అంటే ఏ ఎరుక వలన కన్నులు చూడగలుగుతున్నాయో, ఏ చైతన్యం కారణంగా చెవులు వినగలుగుతున్నాయో, ఆ చైతన్యము, ఆ ఎరుక నా హృదయంలో, అదే ఈశ్వరుడు. ఈశ్వరుడు నా హృదయంలో ప్రకాశిస్తున్నాడు. ఈశ్వరుడు ప్రకాశించడం చేతనే హృదయంలో కాళ్ళు నడుస్తున్నాయి, చేతులు పట్టుకుంటున్నాయి, కన్నులు చూస్తున్నాయి, చెవులు వింటున్నాయి, మనస్సు ఆలోచిస్తోంది, అన్నం తిన్న ఆహారం జీర్ణమవుతోంది, రక్తం ప్రసరిస్తోంది, శ్వాసక్రియ సాగిపోతూ ఉంది. ఈ విధంగా ఈ మధ్య మాంసమయమైన దేహాన్ని జీవంతము చేస్తూ, జ్ఞానముతో నిండినదిగా చేస్తూ ఐశ్వరీయ చైతన్యము నా హృదయంలో నిరంతరంగా ప్రకాశిస్తూ ఉన్నది. భావన చేయండి, హృదయంలో ఈశ్వరుడు నిరంతరంగా ప్రకాశిస్తున్నాడు. ఇప్పుడు అదే ఈశ్వరుడు, మళ్ళీ ఇంకో ఈశ్వరుడు ఏం లేడు, ఒకే ఈశ్వరుడు నా గృహంలో ఉండే కుటుంబ సభ్యులందరి హృదయంలో ప్రకాశిస్తున్నాడు. భావన చేయండి, ఆ విధంగా భావన చేయండి. భార్య, భర్త, తండ్రి, కొడుకు, కూతురు, ఇంకా ఇతర కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారందరి హృదయాలలో అదే ఈశ్వరుడు ప్రకాశిస్తున్నాడు.
వాళ్ళకు మనం ఏదైనా సేవ చేయగలిగితే అది ఈశ్వరుణ్ణి ఆరాధించినట్టే అవుతుంది. అంతేగాక సకల మానవాళి, సర్వ మానవాళి యందు, ప్రతి మానవుని హృదయంలో, మానవుడు ఎవరైనా కావచ్చు, క్యాస్ట్, క్రీడ్, రేస్, రిలిజియన్, నేషనాలిటీ, కలర్ ఆఫ్ ది స్కిన్, ప్రాంతీయత, ఈ విభాగాలన్నిటికీ అతీతంగా నేను సకల మానవుల హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి భావన చేస్తున్నాను. ప్రతి మానవుని హృదయంలో, ఆ మానవుడు ఎవడైనా కావచ్చు, ఎక్కడివాడైనా కావచ్చు, ఎప్పటివాడైనా కావచ్చు, ఈశ్వరుడు గలడు. నేను ఆ ఈశ్వరుణ్ణి మనస్సుతో భావన చేస్తున్నాను. ఆ తర్వాత నాకు అపకారం చేసిన శత్రువు ఎవడో ఒకరు కానీ ఇద్దరు కానీ గుర్తు తెచ్చుకోండి. మీకు అపకారం చేసిన వాడు ఎవడో ఉంటాడు కదా, వాడిని గుర్తు తెచ్చుకోండి. ఆ శత్రువు గుర్తు రాగానే మనస్సంతా ఒక రకమైన వికారం కలుగుతుంది, ఉద్వేగం కూడా కలుగుతుంది. చాలా సహజం, తప్పేం లేదు. ఇప్పుడు ఆ వికారాన్ని, ఆ ఉద్వేగాన్ని సాక్షిగా దర్శించండి. దాంతో ఐడెంటిఫై అవ్వద్దు. వికారం ఉందంటే ఇది నా వికారం అనుకోవడం, ఉద్వేగం ఉంది నా ఉద్వేగం కాదు, ఉందంటే నేను ఈ వికారాన్ని, ఉద్వేగాన్ని సాక్షిగా దర్శిస్తున్నాను. ఆ తర్వాత ఆ మనిషినే ఇంకా భావన చేస్తూ ఆ మనిషి హృదయంలో ఎవరున్నారు, నా హృదయంలో ఏ ఈశ్వరీయ చైతన్యం ఉన్నదో, నాకు అపకారం చేసిన వాడి హృదయంలో కూడా అదే ఈశ్వరుడు ఉన్నాడు. కొంచెం మొదట్లో కష్టం అనిపిస్తుంది, నా శత్రువు హృదయంలో కూడా అదే ఈశ్వరుడు ఉన్నాడు అని భావన చేయటంలో కొంత క్లేశము అనిపిస్తుంది, మనస్సుకి నచ్చుబాటు కాదు. అయినా కూడా మీరు మనస్సు చెప్పినట్టు వినద్దు. మీరు శత్రువు యొక్క హృదయంలో కూడా ఈశ్వరుణ్ణే దర్శించే ప్రయత్నం చేయండి. ఆ తర్వాత సకల ప్రాణికోటి యొక్క హృదయంలో, మానవులు మాత్రమే కాకుండా పక్షులు, పశువులు, క్రిములు, కీటకములు, సకల ప్రాణుల హృదయంలో ఈశ్వరుడు చైతన్య రూపంగా ప్రకాశిస్తున్నాడు. ఈ విధంగా సకల జగత్తును వ్యాపించి ఉన్న ఈశ్వరుడు నా హృదయంలో, మళ్ళీ నీ హృదయంలోకి రండి, ఆ ఈశ్వరుడు నా హృదయంలో ఆత్మచైతన్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడు. ఇప్పుడు పరమాత్మ సమాహిత అనే వాక్యాన్ని మనస్సుతో, ఆ పదాలను ఆ విధంగా మనస్సుతో భావన చేయండి. పరమాత్మ సమాహిత, కన్ను మూసిన, కన్ను తెరిచిన, ఉన్నది పరమాత్మ, పరమేశ్వరుడు మాత్రమే. పరమాత్మ సమాహిత. పరమాత్మ సమాహిత. ఇప్పుడు మెల్లగా కన్నులు తెరవాలి.
ఈ విధంగా ధ్యానం చేసినట్లయితే సంసార వాసనలు, సంసార వాసనలు అంటే ఎలా ఉంటాయి, నేను వేరు వీళ్ళందరూ వేరు, వీళ్ళలో కొందరు మన నా వాళ్ళు, కొందరు పరాయి వాళ్ళు, వీళ్ళు మనవాళ్ళు, వీళ్ళు పై వాళ్ళు, వీడు మన కులం వాడు, వాడు పై కులం వాడు, వీడు పరాయి వాడు అని ఈ విధంగా. తర్వాత శత్రుభావము, తర్వాత పశుపక్ష్యాదుల పశువులు, వాటి ప్రాణానికి విలువ లేదు, మనిషి ప్రాణానికే విలువ అని ఈ విధంగా సమాజంలో మీకు ఏ విధమైన వికృతులు కనపడతాయో వాటన్నిటికీ అతీతంగా సర్వవ్యాపకమైన ఈశ్వరుణ్ణి మనస్సుతో భావన చేయాలి. లేకపోతే ఏమవుతుందంటే మనం వింటూ ఉంటాం గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అని వింటూ ఉంటాం. అసలు నిజానికి మీరు ఉపనిషత్తులు కానీ లేక ఏ స్క్రిప్చర్స్ తీసినా అది లాగే ఉంటుంది, అలా ఉందని కూడా మనకి తెలుసు. కానీ మన వ్యవహారంలో దీనికి చోటు ఏమి ఉండదు. మన వ్యవహారంలో దేవుడు అనే మాట ఎక్కడా కనపడదు. దేవుడికి దూరంగా, దేవుణ్ణి మనం చాలా భద్రంగా ఒక గర్భగుడిలో పెట్టేసి తాళం కూడా వేసిస్తారు. తాళం వేసిస్తారు తెలిసిన ఇంకా మళ్ళీ దేవుడు మళ్ళీ బయటకు వచ్చి మన వ్యవహారంలో జోక్యం చేసుకోకూడదు. ఆ విధంగా తాళం పెట్టేసి మామూలుగా పూజ చేసుకుని ఇళ్లలో పూజ చేసుకునేప్పుడు బరిలో పెట్టేసి మూత పెట్టేసి ఆ దీని లోపల పెట్టేసి తాళం వేసేసి ఇంకా అటువైపు వాళ్ళే వెళ్ళకుండా, పైగా దేవుడికి మడి కూడా ఇంకా మనమే వెళ్ళకూడదు ఇంక మిగతా వాళ్ళు. ఆ విధంగా దేవుడిని థరోగా ఐసోలేట్ చేసేసి వాడిని మూల పారేస్తే మన పని మనం చేసుకోవచ్చు. అలా ఉంటారు సాధారణంగా లోకంలో, మనం అలాగే ఉంటాం. ఆ స్థితిలో మార్పు తీసుకురావాలి. ఆ మార్పు ఇంకే దేవుడు గాడ్ ఈజ్ ఎవ్రీవేర్ అనేస్తే సర్వం కల్విదం బ్రహ్మ అనేస్తే రాదు. శ్రవణం వల్ల రాదు. శ్రవణం, మననం, నిధిధ్యాసనం అన్ని కలిపి చేస్తేనే వస్తుంది. కాబట్టి శ్రవణం అవసరమే, మననం అవసరమే, నిధిధ్యాసనం చాలా అవసరం. పరమాత్మ సమాహిత అయితే ఈ ధ్యానం చేయాలన్నం బాగానే ఉంది. అసలు కేవలం వారు రోజుకో 5 నిమిషాలు 10 నిమిషాలు ధ్యానం చేసేస్తే సరిపడదు. అది జీవన శైలి, అభ్యాసము రెండు ఉంటాయి. దీనికి దృష్టాంతంగా డైటింగ్ చెప్తారు. ఇప్పుడు మీరు మంచి శరీరం ఆరోగ్యంగా ఉండడం కోసం మీరు ఆహార నియమాన్ని పాటించడం మొదలుపెట్టారనుకోండి, ఎక్సర్సైజ్ అండ్ ఫుడ్ రెస్ట్రిక్షన్ రెండు కలిస్తే శరీరం ఆరోగ్యంగా తయారవుతుంది. సో ఇప్పుడు ఈ స్పోర్ట్స్ పీపుల్ ఉంటారు చూడండి, వాళ్ళు ఆ స్పోర్ట్స్ కోసం మంచి బాగా ఆడడం కోసం బాగా తయారు తర్ఫీదు అవుతారు. ఎలా ఉంటుంది తర్ఫీదు? రోజు అభ్యాసం ఉంటుంది, పొద్దున్న ఉంటుంది అభ్యాసం. పొద్దున్న 5 నుంచి 7 దాకా అభ్యాసం చేస్తారు. ఒళ్ళంతా చెమట్లు పట్టి ఇట్లా ఆటపాట అభ్యాసం చేస్తారు. ఆ తర్వాత ఇంకా ఏది పడితే అది కేంద్రం, ఆ అభ్యాసానికి తగ్గ భోజనమే చేస్తారు. కాబట్టి అభ్యాసం చేస్తుంది కాబట్టి ఇంకా ఎత్తిమన్నా ఏ తిన్నా పర్వాలేదు, మీ ఇష్టం వచ్చినట్టు తిన్నారంటే రోగం వస్తుంది. ముందు అభ్యాసం మాట ఎలా ఉన్నా. అదేవిధంగా పొద్దున్న సాయంకాలం ధ్యానం చేసేస్తున్నాం కాబట్టి ఇంకా మధ్య సమయంలో ఎలా ఉన్నా అలా వర్కౌట్ కాదు. కాబట్టి జీవన వ్యవహారము, తర్వాత సమాధి. వ్యవహారము సమాధి రెండు పరస్పరం పూరకాలుగా ఉండాలి, కాంప్లిమెంటరీగా ఉండాలి. సమాధిలో ఈశ్వరుణ్ణి దర్శించి ఈశ్వరుణ్ణి ధ్యానం చేసి అది సమాధి అంటాము. వ్యవహారమంతా చాలా కుత్సితంగా, కుత్సితంగా అంటే లౌకిక వ్యవహారం, సంసార వ్యవహారమే కానీ దాంట్లో ఆ ఈశ్వరీయ జ్ఞానానికి తావులేని వ్యవహారం అలా ఉండకూడదు. ఈశ్వరీయ వ్యవహారము, ఈశ్వర ధ్యానము రెండు కలిసి ఉండాలి. వ్యవహారం ధ్యానానికి సపోర్ట్ చేయాలి, ధ్యానం వ్యవహారాన్ని బలం చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు పొద్దున్నే ధ్యానం చేయాలనుకోండి, మీరు రాత్రి పార్టీకి వెళ్ళి 1 గంటకు 1 గంట వరకు వచ్చారనుకోండి, మొన్నటి పొద్దున్న మీరు ధ్యానం చేయగలుగుతారా? అలారం పెట్టుకుని నిద్ర లేవగలుగుతారు కానీ ధ్యానం చేయలేకపోతారు. నిద్ర లేవడం ఒకటి, స్నానం చేసి కూర్చోవడం వరకు మీరు చేయగలుగుతారు, ఆ తర్వాత ఇంకా మీరు చేయలేరు. కాబట్టి రాత్రి తెల్లవారుజామున 5 గంటలకు లేచి ధ్యానం చేయాలంటే రాత్రి 9:30 ఇంటికి అన్ని పనులు కట్టిపెట్టి ఒక అరగంట సేపు కొద్దిసేపు ఏదైనా పుస్తకం చూడడమో లేకపోతే ఈశ్వరుణ్ణి ధ్యానం చేయటమో చేసి పడుకుని నిద్రపోవాలి. అలాగ వ్యవహారం అంటే ఏమిటి, మొత్తం మన రోజు యొక్క జీవన శైలిలో అంతలోనూ మార్పులు తీసుకురావాల్సి ఉంటుంది. కాబట్టి వ్యవహారము ధ్యానము, లేకపోతే వ్యవహారము సమాధి, ఆ రెండు కూడా పరస్పర పూరకాలుగా ఉన్నప్పుడు మాత్రమే మీకు అధ్యాత్మ మార్గంలో ముందడుగు వేయగలుగుతాం మనం. సరే, ట్యూన్ చేయాలి మనస్సును. ట్యూన్ చేసి ఈశ్వరుణ్ణి దర్శించగలిగేట్లా ట్యూన్ చేయాలి.
మనకి ఈశ్వర దర్శనం కలగాలంటే దేవాలయానికైనా వెళ్ళాలి, లేకపోతే ఫోటోకైనా పెట్టాలి, లేకపోతే విగ్రహమైనా ఉండాలి. అది ఉన్నప్పుడు దాని ఎందు మాత్రమే, అక్కడ మాత్రమే, అప్పుడు మాత్రమే ఈశ్వరుడు. మిగతా చోట్ల ఇంకెక్కడ ఈశ్వరుడు అనేవాడు కంట్లో కలికానికి కూడా లేడు. అది అలాగేలాగండి, అది పద్ధతి కాదు కదా. పరమాత్మ సమాహిత అనే మాటకి దానికి అసలు పొంతన లేదు, అలా ఉండరాదు. ఈశ్వరుని సర్వత్రా దర్శించగలిగే విధంగా ఆ అంతఃకరణాన్ని తర్ఫీది ఇవ్వాలి. ఎలాగా? రెండు పద్ధతులు, పెద్ద కష్టమేం కాదు. ఒకటి, శీతోష్ణ సుఖ దుఃఖేషు జితాత్మన. శీతము ఉష్ణము సుఖము దుఃఖము అంటే అనుకూల ప్రతికూల పరిస్థితులు. శీతోష్ణాలు దేహానికి సంబంధించి, సుఖ దుఃఖాలు మనస్సుకి సంబంధించి చెప్తున్నారు. దేహానికి కొన్ని పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి, కొన్ని పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి. మనస్సుకి కొన్ని అనుకూలం, కొన్ని ప్రతికూలం. ఇది ఎలాగంటే, సపోజ్ ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, వెళ్ళగానే అక్కడ వేడిగా ఉంది, టెంపరేచర్ ఎక్కువగా ఉంది, ఎండ రాసింది, బాగా టెంపరేచర్ హీట్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేయాలి? సహించాలి. దానివల్ల కంగారు పడకూడదు, ఉద్వేగాన్ని పొందకూడదు. ఇప్పుడు ఇది ఎలాగంటే, నేను దృశ్యం చూశాను, అంటే ఉద్వేగం ఎలా ఉంటుందన్న దానికి ఒక ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్ దృశ్యం చూశాను. ఆర్టీసీ బస్సు స్టాండ్లో ఆయన డ్రైవర్ గారు 1 గంటకి బస్సు ఆగింది, దిగాడు, బస్సు దిగుతున్నాడు ఆయన. ఆ బస్సు ఇంజన్ నడుపుకొచ్చాడు అప్పటి వరకు. ఆర్టీసీ బస్సు అంటే ఎలా ఉంటుందో మీకు తెలియదే ఉంది. ఆ ఇంజన్ వేడెక్కిపోయి ఉంటుంది, ఆ వేడంతా భరిస్తున్నాడు. వేసంకాలం 1 గంట దిగుతున్నాడు. దిగుతుంటే ఒక ముసలమ్మ ఒక పెద్ద ఆమె అడిగింది, నాయన ఈ బస్సు మంచిర్యాల వెళ్తుందా అని అడిగింది. దాని పైన రాసి ఉంది మంచిర్యాల అని. మంచిర్యాల నుంచి వచ్చాడు ఆయన, పొద్దున్న ఎప్పుడో బయలుదేరి ఉంటాడు, 1 గంట ఎప్పుడు వచ్చాడు, 44 డిగ్రీ ఉంది బయట, మంచిర్యాల వెళ్తుందా అని అడిగింది. అడిగితే ఆయన దహించేస్తాడా అన్నట్టుగా కళ్ళతో ఆవిడ కేసి చూసి, పోతలకి తప్పుకో అని అనేసి దిగేసి వెళ్తాడు. అప్పుడు పక్క ఆయన అడిగాడు, ఏమయ్యా అంత కోపం ఎందుకంటే, చూడు మాట్లాడుకో, టెంపరేచర్ ఎలా ఉంది, వేడి ఎలా ఉంది చూసుకోండి. అంత ఆ వేడి మనిషికి ఉద్వేగాన్ని కలిగించింది. అంత వేడిని వేడిలో అలాగా అంటే అర్థం ఏంటి, ప్రతికూల పరిస్థితి దేహానికి వచ్చినప్పుడు మనము ఆ బ్యాలెన్స్ని కోల్పోతాము. ఇంకో శీతము చలి వస్తుంది, అప్పుడు బ్యాలెన్స్ కోల్పోతాము. అలాగే ఏదైనా మనకు అనుకూలం ఉందనుకోండి, మనస్సుకి అనుకూలం ఉందనుకోండి, అప్పుడు బ్యాలెన్స్ని కోల్పోతాం. ప్రతికూలం ఉంటే అప్పుడు బ్యాలెన్స్ని కోల్పోతాం. ఒక ఆయన కొడుకు పెళ్లి హడావిల్లో ఉన్నాడు. వాళ్ళ ఇంటికి పెళ్లికి నేను వెళ్ళాను. పెళ్ళి ఎప్పుడు రాత్రి 1 గంట అయింది. ఏదో ఉంటే కూర్చుని కబుర్లు చెప్తూ ఉంటారు, కాఫీలు టీలు పకోడీలు తింటూ ఇలా టైం వేస్ట్ చేస్తూ చేస్తారు. నా సంచి ఎక్కడో పెట్టాను, దాంట్లో పుస్తకం నాకు దొరకలేదు. ఈ పెళ్లి కూతురు తండ్రి కనపడ్డాడు నాకు, అతను కూడా సంస్కృతం చదువుకున్నవాడు. ఏమో ఆ పుస్తకం ఎక్కడుంది అని అడిగాను. పుస్తకం గురించి అడిగాను అంతే. అడిగితే ముఖం ఎర్రగా పెట్టేసి, చూడు ఈ టైంలో నువ్వు పుస్తకం ఉన్నావంటే మర్యాద దక్క జాగ్రత్త అని చెప్పాను. నేను అన్నాను ఓకే శుభం శుభం అని ఆ పని నేను చూసుకున్నాను. అంటే ఆయన అంత ఎక్సైటెడ్లో ఉన్నాడు. ఆయనకు అనుకూల పరిస్థితి అది. అమ్మాయి వివాహం చేస్తున్నాం, అమ్మాయి వివాహం కాదు అబ్బాయి వివాహం చేస్తున్నాడు. అమ్మాయి వివాహం అంటే కొంచెం ఇంకేదైనా టెన్షన్ ఉండదు, అబ్బాయి వివాహం అంటే ఇంకేమో మగ పెళ్ళివారు కదండి. సో అనుకూల పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఒక ఎక్సైటెడ్ స్టేట్లో మనస్సు ఉండి ఆయనలో ఆ సమతౌల్యము బ్యాలెన్స్ లేకుండా. అలాగే ఎవరైనా దుఃఖిస్తూ ఉంటారు అనుకోండి, ఏదో దుఃఖంలో ఉంటారు. ఏదో దుఃఖాలు, దుఃఖాలకి దుఃఖం దేవుడు సృష్టించలేదు, దుఃఖాన్ని మనిషి సృష్టించుకుంటాడు దుఃఖాన్ని. ఇదంతా పెద్ద థీసిస్. సో ఎనీవే, ఆ దుఃఖంలో ఉన్నవాడిని ఆత్మ సచ్చిదానందము అని మీరు చెప్పారనుకోండి ఆయనకి, ఆయన ఏమంటాడు, చూడు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు చెప్పారంటే బయటకు గెంటేస్తానండి. ఏంటంటే ఆత్మ సచ్చిదానందం అంటాడు ఏంటండి ఆయన, ఏ మేమేమో కష్టంలో బాధపడుతూ దుఃఖపడుతూ ఉంటే అంటే ఆత్మ సచ్చిదానందం అంటాడు ఏమిటి అని కోప్పడతాడు. కాబట్టి మనిషిని సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా రెండు పరిస్థితుల్లోనూ కూడా ఆ ఇన్నర్ బ్యాలెన్స్ కోల్పోతాడు. బ్యాలెన్స్ కోల్పోవడానికి 6 నిమిషం పట్టదు, 6 నిమిషంలో బ్యాలెన్స్ కోల్పోతాడు. అది నెగిటివ్. పాజిటివ్ ఏమిటో తెలుసునండి, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా నిబ్బరంగా ఉండుట. సో శీతోష్ణ సుఖ దుఃఖేషు జితాత్మన,
ఇది అభ్యాసం చేయాలి. ఆ విధంగా మనస్సును ట్యూన్ చేయాలి. శీతం అనుకూలం వస్తే పైకి, ప్రతికూలం వస్తే కిందకి. అలాగే మనస్సు ఆ ఫుట్బాల్ బంతి ఎగిరినట్టుగా ఎగరకూడదు. అనుకూలం వచ్చినప్పుడు కామ్గా ఉంటుంది, ప్రతికూలం వచ్చినప్పుడు కామ్గా ఉంటుంది. అనుకూలంలో కామ్, ప్రతికూలంలో కామ్. ఆ విధంగా సుఖ దుఃఖములు రెండింటి యందు సమత్వాన్ని, దాన్ని సమత్వం ఉంటారు, ఈక్వానిమిటీ అంటారు ఇంగ్లీష్లో. సో ఆ సమత్వాన్ని సుఖ దుఃఖములు రెండింటి యందు మనం ఏనాడైతే తీసుకొస్తామో జీవితంలో, ఆనాడు మీరు మోక్షానికి అర్హులైపోతారు అని చెప్పాడు శ్రీకృష్ణుడు. ఎంహినం వ్యథయం చేతే నిన్న చెప్పాను, పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం.